ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం మండల కేంద్రంలో ఉన్న ఐసిడిఎస్ ను కోయలగూడెం మండలానికి ఏ విధంగా తరలించారని పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి సిడిపిఓను ప్రశ్నించారు. పోలవరం మండలం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి అధ్యక్షతన శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ కార్యాలయాన్ని కోయలగూడెం తరలించడంపై ఎంపీపీ ప్రశ్నించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఐసిడిఎస్ కార్యాలయం పోలవరం మండల కేంద్రంకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిడిపిఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి శ్రీను, ఈఓపీఆర్టీ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాదరావు, ఎస్ఐ పవన్ కుమార్, ఇతర శాఖల అధికారులు పాల్గొని మండలంలో చేసిన వివిధ అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 160 సీట్లు పైచిలుపు గెలిపించాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 160 స్థానాలు పైచిలుపు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో విజయం సాధిస్తుందని మేము ధీమాను వ్యక్తం చేస్తున్నాం. మరి సభను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.